Good afternoon to everyone. Welcome back to the Vichita Rajkumar online classes for all the my dear aspirants. Today I would like to discuss about the second paper in the course of the medical lab technician. So the second paper is a microbiology and pathology. So let me see the one by one. See, before going to that, already I have uploaded the video yesterday. Okay. కాబట్టి బయోకెమిస్ట్రీ పేపర్ అయితే నేను అప్లోడ్ చేయడం అని జరిగింది. కాబట్టి మీరు చదివారు, చాలామంది రిక్వెస్ట్ కూడా పెట్టారు, ఈరోజు కూడా పెట్టమని. కాబట్టి మీకోసమని ఈ యొక్క వీడియోని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను ఒక ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీకోసమని అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు నో ద లిటిల్ బిట్ ఇంట్రొడక్షన్ అబౌట్ యువర్ కోర్స్. కాబట్టి మీ కోర్సెస్ గురించి అంతా మనకు ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే డిస్కస్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ ఎప్పుడు కానీ ఇఫ్ దే విల్ ఆస్క్, ఒకవేళ మీకు క్వశ్చన్స్ అనేవి ఒక ల్యాబ్ టెక్నీషియన్గా మీ యొక్క బాధ్యతలు ఏంటిది అన్నప్పుడు యూ కెన్ రైట్ దిస్ పాయింట్స్ మా ఇట్స్ క్లియర్నా? కాబట్టి ఒకవేళ ఆరోగ్య ఏంటి, సో యు ఆర్ ద ల్యాబ్ టెక్నీషియన్, సో వాట్ ఆర్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఏ ల్యాబ్ టెక్నీషియన్, ద హాస్పిటల్ సెటప్ వైల్ డూయింగ్ ద ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఆల్. ఓకేనా? కాబట్టి ఒకవేళ ఇఫ్ దే విల్ ఆస్క్, ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఏదైనా క్వశ్చన్ అడిగినట్టయితే యూ కెన్ రైట్ దిస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ యువర్ కోర్స్. ఓకేనా? అంటే అన్నీ అని కాదు, టు వర్క్ ఇన్ ద డయాగ్నోస్టిక్ ల్యాబ్స్, ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఆఫ్ డయాగ్నోస్టిక్ రీఏజెంట్, అసిస్ట్ ద క్వాలిఫైడ్ ఎక్స్పర్ట్స్ ఇన్ దీస్ ఫీల్డ్స్. కాబట్టి మనం ఇక అంటే యాజ్ ఏ ల్యాబ్ టెక్నీషియన్ వీ హ్యావ్ టు డూ ద వర్క్ ఇన్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ అండ్ వీ హ్యావ్ టు వర్క్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఓకే, అండ్ వీ హ్యావ్ టు అసిస్ట్ ద క్వాలిఫైడ్ ఎక్స్పర్ట్స్ ఇన్ దీస్ ఫీల్డ్స్ అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఆప్టివ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద హాస్పిటల్ రీసెర్చ్ లాబొరేటరీస్ అండ్ ఎక్సెట్రా అండ్ ఆల్సో యూ హ్యావ్ ట్రైన్ ద స్టూడెంట్స్ టు అటెంప్ట్ టు అటెండ్ అనలైటికల్ వర్క్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంటల్ వర్క్ ఇన్ డ్రగ్స్ ల్యాబ్స్ అండ్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ఆల్సో. ఓకే? అండ్ వన్ మోర్ టు ట్రైన్ ద స్టూడెంట్ టు అటెండ్ ద ల్యాబ్ ఎమర్జెన్సీస్ డయాగ్నోస్టిక్ రిక్వైర్మెంట్ టు ద పేషెంట్ ఇన్ డే అండ్ నైట్ డ్యూటీస్. ఓకేనా? కాబట్టి ఇవన్నీ కూడా మన యొక్క ఆబ్జెక్టివ్స్. ఓకే, మన యొక్క కోర్స్ అంటే ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ యొక్క ఆబ్జెక్టివ్స్. ఒకవేళ మీకు ఆన్సర్ రాదు, తెలియదు అనుకున్నప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని మీకు లాజికల్గా ఆలోచించి యూ కెన్ రైట్. ఓకే? కాబట్టి అదేవిధంగా చూడండి, ఇవి కూడా రాసుకోవచ్చు, స్కిల్స్ టు బి ప్రొవైడ్. కాబట్టి మీకు అవి ఆబ్జెక్టివ్సే కాకుండా ఇవి చాలా యూస్ అవుతాయి. చూడండి, ఇవన్నీ కూడా మీరు చదివినట్టయితే వీ హౌ వాట్ వీ హౌ టు డూ, వీ హౌ టు ఐడెంటిఫై ద పేషెంట్, ఓకే, గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద పేషెంట్స్ ఫర్ 24 అవర్ యూరిన్ శాంపుల్ కలెక్షన్. కాబట్టి సో బిఫోర్ టేకింగ్ ద ఎనీ శాంపుల్ వీ హౌ టు గివ్ ద సమ్ ఆఫ్ ద జనరల్ ఇన్స్ట్రక్షన్స్ టు ద పేషెంట్స్ ఫర్ వాట్ పర్పస్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద 24 యూరిన్ శాంపుల్ అండ్ వీ హౌ టు గివ్ ద ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ జీటీటీ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. ఓకే? అదేవిధంగా గివింగ్ ఇన్స్ట్రక్షన్ టు పేషెంట్స్ ఫర్ స్పెసిమెన్ శాంపుల్ కలెక్షన్, స్పుటమ్ శాంపుల్ కలెక్షన్. సో దిస్ ఈజ్ ద స్పుటమ్, జీటీటీ, యూరిన్, దిస్ ఆర్ ఆల్ మెథడ్స్ ఆఫ్ కలెక్షన్స్ ఆఫ్ ది శాంపుల్స్. ఓకేనా? ఇవన్నీ కూడా ఏమంటాం మనము, మెథడ్స్ ఆఫ్ దిస్ ఆర్ ఆల్ ద కమ్స్ అండ్ లైక్ సో డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ స్పెసిమెన్ కలెక్షన్స్ విల్ బీ దే. సో వీ కెన్ టేక్ ద శాంపుల్స్ ఫ్రమ్ ది పేషెంట్, ఇట్ మే బి యూరిన్ శాంపుల్ ఆర్ ఇట్ మే బి బ్లడ్ శాంపుల్ ఆర్ ఇట్ మే బి స్పుటమ్, ఓకే, పల్స్ అండ్ వామిటర్స్ అండ్ సిఎస్ఎఫ్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. సో డిఫరెంట్ డిఫరెంట్ samples we may take from the patients to identify the problems. If you identify the problem easily, we can give the like a medical profession like a doctors, okay, they may give the treatment as early as possible. If you diagnose early, the patient may recover as early as possible. After diagnosing, the patient may take the within the fraction of time like a ప్రాంప్ట్ ట్రీట్మెంట్. ఓకే, మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయగలిగితే మనం ఎర్లీగానే పేషెంట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది, కాబట్టి ఈజీగా రికవర్ అయ్యే ఛాన్సెస్ అయ్యే ఉంటుంది. కాబట్టి డయాగ్నోస్టిక్స్ ఆర్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ వెరీ వెరీ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ రికవరీ ఆఫ్ ది పేషెంట్స్. ఓకేనా? అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా రాసుకోవచ్చు మీకు. ఓకేనా? కలెక్టింగ్ ప్రాపర్ హిస్టరీ రిలెవెంట్ టు ద టెస్ట్, ఓకే, అంటే వాట్ వీ హౌ టు డూ. సో వీ హౌ టు గివ్ ద జనరల్ ఇన్స్ట్రక్షన్స్ టు ద పేషెంట్ బిఫోర్ టేకింగ్ ద శాంపుల్ అండ్ వీ హౌ టు టేక్ ద ప్రాపర్ హిస్టరీ రిలెవెంట్ టు ద టెస్ట్. వీ హౌ టు ప్రిపేర్ ద పేషెంట్ ఫర్ డిఫరెంట్ డిఫరెంట్ శాంపుల్ కలెక్షన్. ఓకే, టెక్నిక్ ఆల్సో, నాట్ ఓన్లీ కలెక్టింగ్ ద హిస్టరీ, నాట్ ఓన్లీ గివింగ్ ద ఇన్స్ట్రక్షన్స్, ఓకే, నాట్ ఓన్లీ టేకింగ్ ద లైక్ హిస్టరీ, సమ్ టైమ్స్ వీ హౌ టు ప్రిపేర్ ద పేషెంట్ ఫర్ దిస్ సపరేట్ లైక్ ఏ స్పెసిమెన్ కలెక్షన్. ఓకే, అండ్ వైల్ డూయింగ్ ద స్పెసిమెన్ కలెక్షన్ ఆల్సో వీ షుడ్ ఫాలో ది సమ్ ఆఫ్ ద టెక్నిక్స్. ఓకే, టెక్నిక్స్ ఆల్సో యూ కెన్ రైట్ ఇట్ అండ్ కలెక్టింగ్ అండ్ నెక్స్ట్ కలెక్టింగ్ శాంపుల్ ఇన్ అప్రోప్రియట్ కంటైనర్. సో నాట్ ఓన్లీ కలెక్టింగ్, నాట్ ఓన్లీ ఫాలోయింగ్ ద టెక్నిక్స్, సమ్ టైమ్స్ వీ హౌ టు సెలెక్ట్ ద అప్రోప్రియట్ కంటైనర్, అప్రోప్రియట్ కంటైనర్ ఆల్సో వీ షుడ్ టేక్. ఓకే, అండ్ ప్రిపేర్ అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ద శాంపుల్ ఫర్ ది ప్రాసెసింగ్ అండ్ ప్రిజర్వేషన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ ది స్పెసిమెన్, అక్యురేట్లీ ప్రాసెసింగ్ ఆఫ్ ది స్పెసిమెన్, అప్రోప్రియేట్లీ డిస్కార్డింగ్ ద స్పెసిమెన్స్, రిసెప్షన్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది శాంపుల్, ఎంటరింగ్ ద రిపోర్ట్ ఇన్ ద రిజిస్టర్, డిస్పాచ్ ఆఫ్ రిపోర్ట్ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ది ఆపరేటర్స్. ఓకే, దిస్ ఆర్ ఆల్ ది లైక్ వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ వీ హ్యావ్ టు డూ.
వాళ్ళు టేకింగ్ ద శాంపుల్ ఫ్రమ్ ది పేషెంట్స్. ఓకే, ఇవన్నీ కూడా రాసుకోవడానికి మీకు ఆస్కారమైతే ఉంటుంది కాబట్టి ఇవి జనరల్గా స్కిల్స్ అనేవి. ఓకే, ఇట్స్ క్లియర్. ఓకే, ఇది కూడా రాసుకోవచ్చండమ్మా. ఓకే, అక్యురేట్లీ మెజరింగ్ వేయింగ్, ఓకే, మెయింటైనింగ్ ద ఎలక్ట్రిక్ బ్యాలెన్స్, క్లీనింగ్ అండ్ స్టేరేజింగ్ ఆపరేటర్స్, డిస్పోజల్ ఆఫ్ ల్యాబ్ వేస్ట్, నోయింగ్ లిమిటేషన్ ఆఫ్ ది టెస్ట్. ఓకే, అండ్ సమ్ టైమ్స్ ప్రిపేరింగ్ ద యాంటీకోగ్లైన్స్, ప్రిపేరింగ్ ద రెస్టిమెంట్ స్టేన్, ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ఎక్కడైతే అవసరం అనుకున్నామో ఇవన్నీ కూడా మీరు ఈజీగా ఉండి మీరు రాసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇట్స్ క్లియర్. సో ఇవన్నీ కూడా సెకండ్ ఇయర్స్ కాబట్టి, ఓకే, మీకు ఫస్ట్ ఇయర్ సిలబస్ కాబట్టి ఫస్ట్ ఇయర్ గురించి మాత్రమే రాయండి. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ద సిలబస్. ఓకే, మనకు కాబట్టి మనకు పేపర్ అంటే మనం మైక్రోబయాలజీ కాబట్టి మైక్రోబయాలజీలో షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఓకే సెమీ ఆటో అనలైజర్స్, హ్యాండిల్ ఆటోమేటెడ్ పిప్పెట్స్, ఇవన్నీ కూడా మనకు సారీ ఇది బయోకెమిస్ట్రీ కదా. ఓకే, కాబట్టి ఈ విధంగా మైక్రోబల్ సంబంధించిన ప్రిపరేషన్ ఆఫ్ ద డైరెక్ట్ స్మియర్స్ అండ్ స్టెయినింగ్ ఆఫ్ స్మియర్స్, టెక్నిక్స్ ఆఫ్ ఇనాక్యులేషన్ ఆన్ మీడియా, స్టూల్ కాన్సన్ట్రేషన్ టెక్నిక్స్, మైక్రోస్కోపీ ఆఫ్ స్టూల్, సిరోలాజికల్ టెస్ట్, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, సో డిఫరెంట్ డిఫరెంట్ వీ మే కలెక్ట్ ద టెస్ట్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది వీ షుడ్ నో ఏబుల్ టు నో ది దిస్ ఆల్ ద థింగ్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది మైక్రోబయాలజీ. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా రాసుకోవడానికి ఆస్కారం ఉంది. సో ఆల్రెడీ యూ నో వెరీ వెల్ అబౌట్ ది దిస్ ఫైవ్ సబ్జెక్ట్స్ విల్ బి ది ఇన్ ద మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్, ఇజంట్ ఇట్. ఓకే, సో దిస్ ఈజ్ లైక్ యూ మే హ్యావ్ ది ఓజిఐటి 100 marks based on this evaluation process. Based on the 10 points, you may get the OJT 100 marks. It's clear? So next coming to the... Okay, so this is the paper one actually. Yesterday only we finished the biochemistry, no? So tomorrow... today only we finished the biochemistry paper one. So next coming to the paper two. So the paper two is the... Like I will show the paper two also. In paper two, that is the microbiology and pathology. So whatever till now, whatever I discussed, no? That you have to keep in mind briefly. And if they will ask like a role and responsibilities of the lab technician. If you have any, if you get this question, you can write it. So till now I discussed on those points, you can write it, okay? In the work that I name it, they discuss this, no, points, I think lab technician, make a budget, learn, and I you can write it. Also, next coming to the microbiology. In microbiology and pathology, microbiologist and the microorganisms. Study about the microorganism. Ology is nothing but the study. Micro means, okay? Like ఏమనుకుంటాం మనం కంటికి కనిపించి లైక్ సో మెనీ మైక్రో ఆర్గనిజమ్స్ విల్ బి లైక్ వైరస్, బ్యాక్టీరియా, ఫంగల్, పారాసైటిక్, ప్రోటోజోవ, సో డిఫరెంట్ డిఫరెంట్ మైక్రో ఆర్గనిజమ్స్ విల్ బి దర్. వీ కెనాట్ సీ with our naked eyes, okay? Under the microscope only we can observe these microorganisms, okay? Micro is nothing but a small, minute, okay, microbes. This will be enough. Okay, study about the microorganisms, we can call it as microbiology. So, pathology is abnormal, physiology is the normal. Okay, physiology is the normal functioning of the body organs, we can call it as a physiology. Pathology is nothing but the abnormal functioning of the body organs. Okay, now, pathology ki physiology differentiation entante mana shariramlo unna anni avayavalu sakramanga pani cheyadani mana physiology antamu. Pathology entante mana shariramlone avayavalu asadharananga pravartinchadani. If the any organisms enter in our body, so what will happen simultaneously, it will show the abnormal abnormal effect to our body function. So automatically our body parts will be abnormally function. It's clear. So that is the reason pathology is nothing but the study about the diseases of the like abnormal functioning of the abnormal like a diseases. Okay, pathology is nothing but the always when we will do the when our body will do the abnormal functioning, if there any organisms enter in our body automatically organisms are nothing but the diseases. Okay, study of the diseases of the functioning of the our body systems. It's clear. Okay, so next coming to here, see, we will see the like a syllabus of the microbiology here. The some of students are there asking, you know, syllabus and my deleted and 70% content and all. Okay, so this is the syllabus of the, so now I'm going to show the not only syllabus here, the we have to focusing on the weightage of the marks. Okay, kabatti ikkada weightage and marks ani ipuda manu jarigindi kabatti ikkada ekko points denikaithe untayi vaati meeda ekko concentration aithe cheyandi. Okay, kabatti ikkada em chusinatte manaki indi unnai ikkada introduction lo microscopy second and third one ee vidhanga. కాబట్టి సో స్టార్టింగ్ హిస్టారికల్ దాంట్లో వెయిటేజ్ అనేది ఎక్కువగా ఇవైతే చదవండి ఒకసారి. ఓకే, హిస్టారికల్ అంటే జస్ట్ ఇవి 2 marks అయితే అడిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి 2 marks చదవండి. కంపల్సరీ డెఫినేషన్ ఆఫ్ మైక్రోబయాలజీ, ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ ది మైక్రోబయాలజీ, లిటిల్ బిట్ యూ హౌ టు రీడ్ మా. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ విత్ మైక్రోస్కోపీ. సో మైక్రోస్కోపీ స్టెరిలైజేషన్, డిసిన్ఫెక్షన్, స్టెరిలైజేషన్ మెథడ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్పెసిమెన్ కలెక్షన్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. Keep it mind. Okay, sterilization and disinfection methods, classification of the sterilization methods, these are all the things are very very important and principles of the like principles and methods of sterilization. Not only classification, methods also very very important. Okay, na అర్థమవుతుందా? క్రిమి నిర్మూలన, అదేవిధంగా క్రిమిరహితం, ఈ పద్ధతులు ఏంటిది, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటిది, అవంటే ఏమంటారు, అవన్నీ కూడా
ఓకే స్టెరిలైజేషన్ అంటే ఏంటి? దీనిలో మొత్తానికి ఉపరితలం మీద కంటికి కనిపించిన సూక్ష్మజీవుల సైతం నశింప చేసేదే స్టెరిలైజేషన్ అంటారు. డిస్ఇన్ఫెక్షన్ ఇస్ నథింగ్ బట్ ఓన్లీ ఇట్ విల్ ఇన్హిబిట్ ద గ్రోత్ ఆఫ్ ది మైక్రో ఆర్గానిజమ్స్, అంటే అది పెరగకుండా దాని కంట్రోల్లోనే ఉంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకుంటాం, మనం స్టెరిలైజేషన్ అంటే ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ ఉంది. సో ఆపరేషన్ థియేటర్లో ఏం చేస్తారు ఏంటి, కార్నర్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ కూడా సమ్ టైమ్స్ ఇట్ విల్ ఆల్సో ఎఫెక్ట్ ద వైల్ డ్యూరింగ్ సర్జరీ ఆల్సో. ఇఫ్ విల్ ఓపెన్ ఇఫ్ విల్ కట్ ద పేషెంట్ ఆఫ్ ది ఎనీ పార్ట్, ఇఫ్ ద ఎనీ ఇన్ఫెక్షన్స్ విల్ బి ద కార్నర్ ఆఫ్ ది రూమ్, ఆటోమేటిక్ వాట్ విల్ హ్యాపెన్, ఆటోమేటికల్లీ ఇట్ విల్ కమ్ అండ్ ఎంటర్ ఇన్ అవర్ బాడీ సిస్టమ్స్ ఆఫ్ ది పేషెంట్. సో వాట్ విల్ హ్యాపెన్, బాడీలోకి ఎంటర్ అవుతుందంటే ఇంకా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ ఓటీ అంటే ఆపరేషన్ థియేటర్లో చాలా జాగ్రత్తగా కొన్ని ఫ్లూయిడ్స్తో, కొన్ని కెమికల్స్తో, కొన్ని నైటస్ గ్యాసెస్తోటి ఫ్యూమికేషన్ చేస్తారు. ఓకే, అర్థమవుతుంది. ఈ ఫ్యూమికేషన్ చేయడం ద్వారా ఏమవుతుంది, ఇట్స్ వన్ ఆఫ్ ది స్టెరిలైజేషన్, అంటే కంటికి కనిపించని దాని యొక్క లార్వా మైక్రోబ్స్, కంటికి కనిపించే సూక్ష్మజీవులను సైతం నశింపచేసేది స్టెరిలైజేషన్ అంటారు. అర్థమవుతుందా? అదే డిస్ఇన్ఫెక్షన్ అంటే ఏంటిది, జస్ట్ ఆ యొక్క ఏ ఇన్ఫెక్షన్స్ అయితే ఉన్నాయో అవి పెరగకుండా వాటిని కంట్రోల్ చేస్తుంది. ఓకేనా? కాబట్టి మనం ఆపరేషన్ థియేటర్ని మొత్తము ఫ్యూమిగేషన్ అంటే కొన్ని గ్యాసెస్ తోటి మొత్తం ఫ్యూమిగేట్ చేస్తూ ఉంటారు. ఓకే, అదేవిధంగా మనము డిస్ఇన్ఫెక్షన్ అంటే ఏంటంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లో చూసినట్టయితే లైక్ ఏమనుకున్నా, మనము ఒక పేషెంట్కి యూజ్ చేస్తే థర్మామీటర్ని ఒక పేషెంట్కి మనం యూజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ పేషెంట్ యొక్క ఇన్ఫెక్షన్ అనేది వేరే పేషెంట్కి ట్రాన్స్ఫర్ అవ్వకుండా డెటాల్ సొల్యూషన్ యూజ్ చేస్తారు. ఓకేనా? సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఓకే, డిస్ఇన్ఫెక్షన్, ఓకే, హౌ వీ కెన్ డిస్ఇన్ఫెక్ట్ ద థర్మామీటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ డెటాల్ సొల్యూషన్స్. ఓకేనా? సో దిస్ ఇస్ అ డిఫరెన్షియేషన్ బిట్వీన్ ద స్టెరిలైజేషన్ అండ్ డిస్ఇన్ఫెక్షన్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఒకసారి చదువుకోండి. అదేవిధంగా ఇవన్నీ మెథడ్స్ కూడా, ఆటోక్లేవ్, డ్రై హీట్, ఇన్సినరేషన్, హాట్ ఎయిర్ వేన్, ఇవన్నీ కూడా ప్యాచరైజేషన్, ఇవన్నీ కూడా చూడండి. ఎందుకంటే 8 మార్క్స్ అనేది ఇప్పుడు మనకు జరిగింది. చూడండి, ఇక్కడ 2 మార్క్స్ ఉంది, ఇంత 6, ఇక్కడ 8 మార్క్స్, అక్కడ వెయిటేజ్ అనేది ఎక్కువగా ఉంది. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ద డిస్ఇన్ఫెక్షన్ స్టెరిలైజేషన్తో చాలా చదవండి. ఒక క్లీనింగ్, డ్రైయింగ్, ఇవన్నీ కూడా మెథడ్స్ ఆఫ్ స్టెరిలైజేషన్ మెథడ్స్, న్యాచురల్, సన్లైట్, కెమికల్, గ్యాసెస్, ఫిజికల్, కెమికల్, ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద, ఇందులో చూడండి, ఎనరోబిక్ మెథడ్స్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ బ్యాక్టీరియా. దిస్ ఇస్ ద డిలీటెడ్ క్వశ్చన్. ఓకే, నో నీడ్ ఆఫ్ రీడ్. ఓకే, నెక్స్ట్ కమింగ్ ద ఐసోలేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది బ్యాక్టీరియా. ఇందులో కూడా హౌ వీ కెన్ ఐడెంటిఫై ఇనాక్యులేషన్. ఓకే, ఇవన్నీ కూడా కొంచెం కల్చర్ అండ్ మీడియా కూడా అడుగుతూ ఉంటారు. స్టెయినింగ్, ఓకే, కాబట్టి స్మీర్ అండ్ స్టెయినింగ్ కూడా అడుగుతూ ఉంటారు. కాబట్టి టెక్నిక్స్ ఆఫ్ ఇవన్నీ కూడా కొన్ని, ఇది కూడా ఇంపార్టెంట్ యూనిట్ యాక్చువల్గా. ఎందుకంటే మీరు యాజ్ ఏ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ యూఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ ఆఫ్ ది పేషెంట్ బై డూయింగ్ ద investigations. Okay, isn't it? Kabatti, you have to thorough with the preparation of the direct smear test and staining techniques of inoculation, different isolation of the bacteria. Okay, preparation of the samples and all, you have to know. Okay, next coming to the, okay, composition and preparation of the staining reagents. Okay, reagents. ఓకే, ఇందులో మన ప్రిపరేషన్ ఆఫ్ ది డైరెక్ట్ స్మీర్ అండ్ ఇవన్నీ అయిపోయింది. నెక్స్ట్ కంపోజిషన్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ స్టెయిన్ రీఏజెంట్స్ అండ్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ స్టెయిన్. ఇంతకుముందు చిల్ నవ్వు డిస్కస్ను, జస్ట్ స్టెయినింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. ఓకే, కాబట్టి ఇక్కడ దిస్ ఇస్ వన్ డిలీటెడ్. ఓకే, జిమ్సమ్, ఆల్బర్ట్ స్టెయినింగ్ ఇస్ డిలీటెడ్, రిమైనింగ్ థింగ్ యూ హ్యావ్ టు రీడ్. నెక్స్ట్ కమింగ్ టు ది నెగిటివ్ స్టెయినింగ్, ఫ్లోరోసెంట్ స్టెయినింగ్, ఓకే, యూ హ్యావ్ టు రీడ్. అండ్ వన్ మోర్ ఇస్ ద కల్చర్ మీడియా, క్లాసిఫికేషన్ ఆఫ్ ది మీడియా, కంపోజిషన్, ప్రిపరేషన్ ఆఫ్ ది యూజెస్. This unit also important. Some of the topics are deleted. Different media is deleted. Indicator, selective media is deleted. Media for blood culture deleted. Sugar media for biochemical reaction. This question is deleted. Fungal media also deleted. It's clear? Okay, next coming to the biomedical waste management. This topic is actually important. But even the for you people, no need of reading this biomedical waste management. Okay, so next coming to the, so till now I finished the microbiology. Actually, microbiology is a very, very interesting topic. ఓకే సార్, వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. వెన్ ఐ వాస్ ఇన్ బిఎస్సి నర్సింగ్ వీ హ్యావ్ ది మైక్రోబయాలజీ సబ్జెక్ట్, బట్ లిటిల్ బిట్ ఐ నో. ఓకే, సో దట్స్ ద రీజన్ ఐ హ్యామ్, సో ఐఎమ్ రిమెంబరింగ్ మై కాలేజ్ డేస్ అండ్ ఆల్. సో నెక్స్ట్ కమింగ్ టు ద పెథాలజీ, ఇఫ్ యూ సీ ద పెథాలజీ, ఓకే, అబ్నార్మల్ కండిషన్స్ను దిస్ అలాగే డిసీజ్ కండిషన్స్. ఓకే, సో పెథాలజీస్ నథింగ్ బట్ ద స్టడీ అబౌట్ ది డిసీజెస్. సో ఇట్ మే బి లైక్ అబ్నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది బాడీ ఆర్గాన్. Till now I discuss no, so just before I discuss no, like this is a opposite of the physiology. Physiology is nothing but the normal functioning of the body organs. Pathology is abnormal functioning. Okay, so the introduction to pathology, always you have to know the introduction, like definitions of it may be microbiology or it may be pathology, and importance of the how the pathology will be helpful in diagnosing the conditions of the patient, that you have to read. Okay, pathology, definition of pathology, what is the main importance of the pathology, why we have to study the pathology. Okay, urine analysis,
Okay, so in this, here the weightage 8 marks will be there, no? This urine analysis also you have to read. Here the 8 marks weightage will be there, no? Okay, next physical examination. Okay, physical examination, like if you show the like urine examination sample, in that they will show, no, like a color, appearance, quantity, odor, specific gravity, albumin, okay, pH. Okay, these are all the things. Okay, everything you have to read. In chemical examination, ketone bodies deleted, blood deleted, a strip method is deleted. The three topics are deleted. Next, microscopic examination, centrifuge. Centrifuging, you have to read. Okay, everything, nothing is deleted in this one. Okay, preparation of reagents, procedures, principles and interpretation. Okay, sputum analysis. In all the investigations, you have a little bit of the idea. It may, how we can collect the sample, what is the technique of the sample. It may be blood sample. How we can take the blood sample, what are the criteria, what is the like a technique we have to, that you have to know. And it may be sputum, or it may be urine, or it may be stool, or it may be like a vomitus, or it may be cough, it may be like a CSF. All the investigations, you should know the like analysis process and everything. Isn't it? Okay, next coming to the body fluids, like in this collection and labeling. Labeling is a very, very important. Okay, peritoneal fluid. So different sample collections will be the CSF, cerebrospinal fluid. Okay, in this pericardial fluid. Okay, the cardial is nothing but the, it's related to the heart. Okay, next hematology, study about the blood. Okay, hematology means study about the blood in this. Okay, in this weightage 10 marks will be there. You have to read like let me be HB, RBC, CBP. CB is complete blood picture, RBC, WBC count, normal count, CT, BT, clotting time, bleeding time. Okay, platelet count is deleted. Okay, POCT, sample collection at bedside. This also some you have to read, venous puncture proof. Precautions, advantages and disadvantages, uses of the sample, you have to know the procedure, precautions, use of the sample, advantages, POCT, sample collection at bedside for children. Okay, and next RBC count, WBC count, methods, okay, and formula for calculation of clinical significance. Okay, platelet count and reticulocyte count is deleted. Okay, next coming to the methods, dry and wet staining. Staining, you have to, that complete topic you have to read, staining. Okay, hemoglobin estimation, HB estimation. Okay, what are the equipments are needed to do the hemoglobin estimation? Okay, what is the normal levels of the HB? Okay, for males and females you should know. Okay, estimation of the PCV. Okay, next. These are all the color index. 2 marks question they may ask, yes sir, what is the normal level, sir? All those things we have to do. RBC normal, WBC, complete blood picture. In complete blood picture only it will be there, no? Like a complete blood picture is nothing but that overall will be there. Like RBC, WBC, platelet count, okay, HB estimation, everything will be there. But you should know the normal value of that one and the process of the, what are the principles we have to follow while taking the blood, while taking the sputum, while taking the sample of the pus, spatonal cavity, peripheral fluid, okay, CSF, these are all the things you should know. Okay, next coming, disposal of hospital waste. Okay, it may be the different types, sources of the waste, cotton, swabs, needles, syringes, blood, urine and material. Okay, sometimes this is also very, very important, disposal of waste material, how we can dispose the waste. It may be incineration or burial or landfilling or whatever, okay, you should know. Okay, glass, this topic is deleted. Okay. So till now I finished the like a syllabus, in that important as well as the 30% related content in the subject of pathology and microbiology for the MP like MLD first year students. Already you know very well about the question examination pattern for the first year students. Like I told, now like all the vocational students, you may have the 50 marks paper, 2 marks section A and 6 marks section B will be there. Say here, mention any two contributions of the Louis Pasteur. Define bactericidal agent and disinfect. And mention lab glassware. Define culture. What is an enrichment medium? Expand IM, V,
VIC test. Define polyuria and urea. Okay, and next give you two examples of acid fast bacillus. Okay, next write the composition of the semen. What is an anticoagulant? Next 6 months question. What are the write the construction, care and maintenance of the compound microscope. Write the classification of the sterilization. Briefly describe the most hit sterilization. So here the like a microscope. Sometimes they may ask the microscope purpose and everything. Okay, next sterilization. I don't know here sterilization they ask. Next, describe the morphological classification of the bacteria. Microbiology is nothing but the classification, transmission, and you have to thorough. Okay, bacteria. Write about the hanging drop preparation and its uses. Explain about the J.L. Nielsen heart staining method. Write about the Benedict's qualitative and feelings test. Write short notes on chemical examination of the CSF, cerebrospinal fluid. How do you estimate hemoglobin by Sahil's acid? Okay, hematin method. How do you determine ESR by Westengren's method? Write the classification of hospital waste and explain about it in detail. Okay, this is a model question paper for you people. See, once again, separately I am showing 30% deleted content in the paper to microbiology and pathology for the MLT first year students, like a unit 1. Okay. These are all the things are deleted. These are the topics. You have to thorough with these topics. Then only you can able to, when you are reading, if the questions will come, you can avoid it. Okay, next. Glassware and all. These are all the topics are deleted. No need of read. So next coming to the continuation of the microbiology. Alba staining, total chapters deleted. The 9th unit, 10th unit. See here. Okay, 11th unit. These all the topics are deleted. Okay. Okay. So till now I have given the weightage important and 30% deleted content. Okay, and I would like to give some of the important questions in the microbiology. See, this is a 6 months question, long questions. Okay, samyukta microscope gurinchi vivarinchamu, sterilization anaganeme, autoclave gurinchi telipamu, bacteria kanam gurinchi vivarinchamu. ఓకే స్పోర్ బ్యాక్టీరియా కణంగా మారే విధానం తెలుపుము, వేలాడే బిందు పద్ధతిని గురించి వ్రాయము, సింపుల్ స్టెయినింగ్ గురించి తెలుపుము, ఓకే జెడ్ఎన్ ఓకే జెల్సెల్ నిల్సన్ స్టెయినింగ్ గురించి రాయము, గ్రామ్ స్టెయినింగ్ గురించి తెలుపుము, ఓకే గ్రామ్ స్టెయినింగ్ ఒక అణుఘటన తెలుపుము, ఒక షుగర్ మీడియం, ఓకే నెగిటివ్ స్టెయినింగ్, ఎనరోబిక్ పద్ధతిలో బ్యాక్టీరియాను పెంచే విధానంలో చికిత్స నమూనా నుండి వేరు చేయటకు జీవులను గుర్తించడం, మూత్ర విశ్లేషణ ఉపయోగపడే ద్రావణం తయారు చేయ విధానం, మూత్రంలో ప్రోటీన్స్, హీట్ అండ్ ఎసిడిక్ యాసిడ్ పద్ధతిని వివరించి మూత్రంను అందలి గల షుగర్ను క్వాలిటేటివ్ పద్ధతిలో కనుగొనే విధానము, మూత్రంలోని బైల్ పిగ్మెంట్స్ నిర్ధారించే పద్ధతిని తెలుపము, కీటన్ బాడీస్ గురించి వ్రాయము, ఆర్బిసిని లెక్కించే విధానం తెలుపము, డబ్ల్యూబిసిని లెక్కించే విధానం తెలుపము, ఒకే సెమన్ యొక్క హైడ్రోస్కోపిక్ పరీక్ష తెలుపము, ప్లేట్లెట్స్ సంఖ్యను లెక్కించే విధానం తెలుపము, వీర్య సేకరణ పద్ధతులను వ్రాయము, వీర్యం యొక్క భౌతిక పరీక్ష గురించి వ్రాయము. ఓకే నెక్స్ట్ ఓకే యాంటీకోగ్లైన్స్ అనగానే ఈడిటీఏ సోడియం సిట్రేట్ తయారు చేయ విధానం, ఉపయోగం తెలుపు, ఈఎస్ఆర్ కనుగొనే విధానం, ఓకే క్లినికల్ ప్రాముఖ్యత, హెచ్బి ఫ్లోరిష్ పద్ధతిలో నెక్స్ట్ హాస్పిటల్ నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించే విధానం, చికిత్స నమరణను వేరు చేయటకు జీవులను గుర్తించుట, ఓకే బేసల్ మీడియా, ఓకే పెప్సిన్ వాటర్ గ్లూకోజ్ బ్రౌల్, ఓకే ఇట్స్ ఆల్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, కాబట్టి ఇందులో సేమ్గానే ఉన్నాయి కాబట్టి మనం అంత ఇంతకుముందు చెప్పాను, మీరు తెలుగు వాళ్ళే కాబట్టి ఇంగ్లీష్ మీడియం అయినా కూడా ఒకవేళ నేను ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేయకపోయినా ఈ క్వశ్చన్స్ మీరు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకొని యూ కెన్ రీడ్. ఓకే దీస్ ఆర్ వాట్ ఎవర్ ఐమ్ ప్రొవైడింగ్ ఇన్ తెలుగు, యూ కెన్ ట్రాన్స్లేట్ ఇన్ ఇంగ్లీష్, యూ కెన్ గో త్రూ ద ఇంపార్టెంట్ లైక్ ఏ క్వశ్చన్ విత్ ఆన్సర్స్. ఓకే క్లియర్. సో నెక్స్ట్ కమింగ్ టు దీస్ ఆర్ ఆల్ ది ఓకే లైక్ ఏ సో టిల్ నౌ ఐ టోల్డ్ లైక్ దీస్ ఆర్ ఆల్ ది ఓకే 6 months క్వశ్చన్స్ ఓన్లీ. ఇట్స్ క్లియర్ 6 months క్వశ్చన్స్. ఓకే వన్స్ అగైన్. సో నెక్స్ట్ 2 months క్వశ్చన్స్. 2 months క్వశ్చన్స్ సూక్ష్మజీవ శాస్త్ర రంగానికి సేవలు అందించిన 4 శాస్త్రవేత్తల పేర్లు ఓకే ఐడెంటిఫై ద 4 scientists ఓకే ఇన్ ద మైక్రోబయాలజీ. ఓకే కింది వారి సేవలు గుర్తింపు లైక్
ఆంటోని వన్ లీవెన్హుక్ లూయిస్ పాశ్చర్ సూక్ష్మజీవ శాస్త్రం అనగానే మీ పితామహుడు ఇవరు వైద్య సూక్ష్మజీవశాస్త్రం తెలుపము ఓకే అండ్ రాబర్ట్ కోచ్ ఎడ్వర్డ్ జూనియర్ మైక్రోబయాలజీ అందించే సేవల గురించి రాయను వైరాలజీ మైకాలజీ సమీక సూక్ష్మదర్శిని యొక్క సూత్రం డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్ ఉపయోగాలు ఫ్లోరో స్కిన్ మైక్రోస్కోప్ ఉపయోగాలు సూక్ష్మజీవి నిర్మూలన డిసిన్ఫెక్షన్ తెలుపము పొడి వేడి ద్వారా స్టిల్లైజేషన్ చేయ పద్ధతుల పేరు తెలుపము యాంటీసెప్టిక్స్ అండ్ బ్యాక్టీరియాసైడల్ ఏజెంట్స్ అనగానే ప్యాచరైజేషన్ అనగానే ఫిల్టరేషన్ స్టెరిలైజేషన్ నిర్వచించడం ఆటోక్లేవ్ ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది సిద్ధబీజం అనగానే ఉదాహరణలు ఇమ్యూనిటీ నిర్వచించడం ఫ్లాచుల యొక్క రకం తెలుపము ఓకే క్యాపుల గ్లైకోలిస్పర్ అనగానే ఓకే ఇవన్నీ కూడా టూమస్ క్వశ్చన్స్ ఓకే గో త్రూ దిస్ టూమస్ క్వశ్చన్స్ సో ఆ వాటర్ అండ్ ప్రొవైడ్ దిస్ కన్సింగ్ ఫిల్ తర్వాత దిస్ క్వశ్చన్స్ డెఫినెట్లీ యూ విల్ పాస్ ఓకే ఫ్రమ్ హియర్ సైడ్ ఓకే నెక్స్ట్ డబ్ల్యూబి సూచికలు గ్లైకోషూరియ హిమచూరియ వీరేమి యొక్క లిక్విడ్ ప్యాక్ గ్లైకోజ్ నథింగ్ బట్ ద బ్లడ్ ఇన్ ద ఓకే షుగర్ బ్లడ్ ఇన్ లైక్ యూరిన్ ఇన్ బ్లడ్ యూరిన్ ఇన్ షుగర్ ఓకే ఓకే నెక్స్ట్ పరీక్ష నమూనాలను సంగ్రహించిన తర్వాత పాత్రలను వివరింపము ఓకే ఒలిగోరియా అన్యూరియా ఓకే లాస్ ఆఫ్ ఆబ్సెన్స్ ఆఫ్ యూరినేషన్ రక్త సేకరణ అంటే ఏమిటి రక్త ఫిల్కల అనగానేమి రక్త సేకరణ అనగానేమి రక్త సేకరణ మార్గాలు రక్త ఫలకికల యొక్క క్లినికల్ ప్రాముఖ్యత హిమోగ్లోబినూరియా మయోగ్లోబినూరియా స్టెయినింగ్ ఉపయోగించి రక్తంలోని హిమోగ్లోబిన్ కనుగొన పద్ధతులు రెటిక్లోసైడ్స్ కణాలు మార్టిన్స్ అనగానేమి డైక్రోమాటిక్ క్లీనింగ్ మూత్రం యొక్క రసాయనిక మార్పులు పీసీవీ అనగా హెమాటోక్రీట్ పిఎస్ఆర్ నిర్వచింపు ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేటు ఓకే నెక్స్ట్ ఇనాక్యులేషన్స్ మూత్రం నదులు మ్యూకస్ తేడలను వ్రాయము హిస్టోపెథాలజీని నిర్వచింపు మోస్పుటం అనాలిసిస్ అనగానేమి సెమన్ యొక్క సాధారణ తెలుపము ఒక మెకెన్స్ అగార్ మీడియా అని తెలుపము కానీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓకే ప్లీజ్ హూఆర్ వాచింగ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ప్లీజ్ ట్రై టు కన్వర్ట్ దిస్ టాపిక్స్ ఆర్ టు యువర్ ఇంగ్లీష్ ఓకే ఐ డోంట్ హ్యావ్ ఎనీ టైమ్ సో దట్ ఈస్ ద రీజన్ విత్ అవర్ డిలేయింగ్ ఐఎమ్ ట్రయింగ్ టు అప్లోడింగ్ దిస్ కంటెంట్ ఫర్ యూ పీపుల్ సో ఆల్రెడీ ఐ డిస్కస్ దిస్ వన్ ఓకే సేమ్ థింగ్ ఓన్లీ సేమ్ క్వశ్చన్ పేపర్ అండ్ వన్ మోర్ అగైన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ హియర్ దిస్ కెన్ ఆల్సో యూ కెన్ ఫాలో మా ఫస్ట్ ఇయర్ సారీ సెకండ్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ రైట్ ద కన్స్ట్రక్షన్ కేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ కంపన మైక్రోస్కోప్ విత్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ డ్రా ఎ నీ డయాగ్రామ్ ఆఫ్ బ్యాక్టీరియల్ సెల్ స్ట్రక్చర్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్ రైట్ ఎ నోట్ ఆన్ జెహిల్ నెల్సన్ స్టెయినింగ్ ఆర్ యాసిడ్ ఫాస్ట్ స్టెయినింగ్ ఓకే నెక్స్ట్ రైట్ ఎ నోట్ ఆన్ బయోకెమికల్ వేస్ట్ రైట్ బ్రీఫ్లీ అబౌట్ ది హేస్ టెస్ట్ ఆర్ ఫోన్ చెస్ట్ టెస్ట్ డిస్క్రైబ్ స్పుటమ్ ఎగ్జామినేషన్ బై జెహిల్ నెల్సన్ స్టెయినింగ్ హౌ విల్ యూ కలెక్ట్ ద వీనస్ బ్లడ్ రైట్ ద మార్ఫాలజీ ఆఫ్ డబ్ల్యూబీసీ ఆర్బీసీ కౌంట్ రైట్ ఏ నోట్ ఆన్ ఓకే సినో మెథో హిమోగ్లోబిన్ మెథడ్ రైట్ ద క్లినికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈఎస్ఆర్ డిస్క్రైబ్ ద గ్రామ్ స్టెయినింగ్ రైట్ ఏ నోట్ ఆన్ ఆటోమేషన్ విత్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఓకే అండ్ వన్ మోర్ దిస్ క్వశ్చన్స్ ఆల్సో ఇన్ తెలుగు సంయుక్త సూక్ష్మదర్శిని ఓకే పనిచేయ విధానము సంయుక్త సూక్ష్మదర్శిని పనిచేయ గురించి పాఠము గ్రామ్ స్టెయిన్ ఓకే హౌ వీ కెన్ డిస్పోజ్ ద హాస్పిటల్ వేస్ట్ ఓకే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది హేస్ టెస్ట్ అండ్ ఫాన్సెస్ టెస్ట్ హౌ వీ కెన్ డూ ద స్పుటమ్ టెస్ట్ ఓకే నెక్స్ట్ హౌ వీ కెన్ డూ ద సెమెన్ కౌంటింగ్ ఆర్ ఓకే డబ్ల్యూబీసీ సారీ ఆర్బీసీ ఆర్బీసీ ఇయర్ ద స్పెల్లింగ్ మిస్టేక్ విల్ బి ద ఆర్బీసీ డబ్ల్యూబీసీ ఇయర్ ఆర్బీసీ డబ్ల్యూబీసీ కౌంట్ యొక్క సంఖ్య తెలుపు హిమోగ్లోబిన్ పరిమాణం కనుగొనే వివిధ పద్ధతులను ఓకే మిగతా హిమోగ్లోబిన్ పద్ధతి ఈఎస్ఆర్ అనగానే పటం సహాయంతో వివరించము ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ ఇవన్నీ కూడా ఓకేనా కాబట్టి ఇవన్నీ ఓకే సో వాటర్ ఐఎమ్ ప్రొవైడింగ్ సో దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ యూ పీపుల్ ఐ విల్ షో ద లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ వన్ మోర్ మోడల్ పేపర్ ఫర్ యూ సో హియర్ వన్ మోర్ మోడల్ క్వశ్చన్ పేపర్ ఫర్ యూ పీపుల్ సో దిస్ ఆర్ టూ మార్క్స్ క్వశ్చన్స్ లైక్ డిఫెన్స్ స్టెరిలైజేషన్ రీఏజెంట్స్ యూజ్ ఇన్ గ్రామ్ స్టెయినింగ్ కొక్కై బ్యాసిల్లే ఎగ్జాంపుల్స్ ఫర్ ఎరోబిక్ మీడియా కాంట్రిబ్యూషన్స్ ఫర్ లూయిస్ పాశ్చర్ యూరినర్ ప్రిజర్వేటివ్స్ ఎగ్జాంపుల్స్ ఫర్ బాడీ ఫ్లూయిడ్స్ వాట్ ఈస్ హెమటాలజీ అబ్ నార్మల్ ఫార్మ్స్ ఆఫ్ స్పెర్మటోజో ఎంసీవీ ఎంసీహెచ్ఈ ఎంసీహెచ్సి ఆర్ డిడబ్ల్యూ సిక్స్ మార్క్స్ క్వశ్చన్స్ డిస్కవర్ స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియల్ సెల్ రైట్ బ్రీఫ్లీ అబౌట్ ద డ్రై హీట్ స్టెరిలైజేషన్ మెథడ్స్ జెహిల్ నీల్సన్
staining method for sputum, construction of the compound microscope, Benedict's qualitative test for urine, notes on venous puncture, procedure for WBC count, describe disposal of hospital waste. So this question paper for the English medium student, I will show the Telugu medium students also. Okay. స్టెరిలైజేషన్ నిర్వచించము గ్రామ్స్ అటకం ఎందు ఉపయోగించి కార్యక్రమం పేర్లు కోకై ప్యాసిల్ అనగానేమి వైద్యత మాధ్యమం రెండు ఉదాహరణలు లూయిస్ పాచర్ యొక్క సేవలు మూత్రం భద్రపరచు కార్యక్రమం పేర్లు శారీరక ద్రవాలకు నాలుగు ఉదాహరణలు హిమటాలజీ అనగానేమి శుక్రకణాల అసాధారణ రూపాలు ఇవన్నీ కూడా సిక్స్ మార్క్స్ క్వశ్చన్ చూసినట్టు బ్యాక్టీరియా కణ నిర్మాణము పొడి వేడి ద్వారా క్రిమిరహిత కణం యొక్క పద్ధతుల గురించి తెమట నమూనాకు చెవి జీల్ నెల్సన్ సంయుక్త సూక్ష్మదర్శిని యొక్క నిర్మాణము మూత్రమునకు చెవి బెనడిక్ట్ గుణాత్మక పరీక్షను శిల్లను రక్తం సేకరించిన గురించి వివరణ తెల్ల రక్త కణాల లెక్కింపు విధానము ఆసుపత్రుల విద్యార్థుల గుంపు గురించి ఓకేనా సో టిల్ నౌ వాట్ ఐఎమ్ ప్రొవైడింగ్ దిస్ కంటెంట్ ఫర్ యూ పీపుల్ ఇట్ మే బి యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ దిస్ కంటెంట్ మే హెల్ప్ఫుల్ ఇట్ మే బై ఫాలోయింగ్ దిస్ ఛానల్ బై ఫాలోయింగ్ దిస్ కంటెంట్ డెఫినెట్లీ యూ విల్ పాస్ అండ్ డెఫినెట్లీ యూ విల్ గెట్ అ గుడ్ మార్క్స్ ఓకే ఆల్ ది బెస్ట్ ఓకే థ్యాంక్స్ ఫర్ ఆల్ ద పీపుల్ బై